అధికారం శాశ్వతం కాదని సుధీర్ రెడ్డికి వడ్డీతో సహా ఎల్బీనగర్ ప్రజలు తిరిగి చెల్లిస్తారని సీతక్క హెచ్చరించారు కార్పొరేటర్ దర్పల్లి రెడ్డిపై దాడి చేసి అతనిపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం దుర్మార్గకరమైన చర్య అని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క దుయ్యబట్టారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల దాడికి గురికాబడిన లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డిలను హస్తినాపురం నివాసంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని నేతృత్వం రాజ్యమేలుతోందని సీతక్క అన్నారు ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు దౌర్జన్యాలకు దోపిడీలకు కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించే వారిపై దాడికి దిగుతున్నారని సీతక్క అన్నారు ప్రత్యర్థులను బెదిరించడానికి ప్రతిపక్ష నాయకులకు జైలుకు పంపించడానికి ఎస్సీ ఎస్టీ కేసు అధికార పార్టీ నాయకులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అతని అనుచరులు లింగోజీగూడ కార్పొరేటర్ దుర్పల్లి లింగోజీగూడ కార్పొరేటర్ దర్పల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డిపై వనస్తపురంలో దశాబ్ది ఉత్సవాల సభలో దాడి చేయడం సిగ్గుచెట్టన్నారు దీంతోనే సుధీర్ రెడ్డి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో పోయిన సుధీర్ రెడ్డి తన గెలుపుకు కృషి చేసిన వారిపైనే దాడి చేయడం ఇంతకంటే హేమమైన చర్య ఉండదని తెలియజేశారు ఎమ్మెల్యే ఒత్తిడికి పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని దర్పలిపై కుల దూషణ కేసు ఉపసంహరించుకోవాలని సూచించారు రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కేవలం నియంతృత్వం రాజ్యమేళుతుంది అనడానికి దశాబ్ది ఉత్సవాల పేరుతోటి దగా చేస్తూ దౌర్జన్యం చేస్తున్నటువంటి ఘటనలు మనం రాష్ట్రంలో చూస్తా ఉన్నాం హైదరాబాద్ నడిబొడ్డున ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి మీద సాక్షాత్తు ఎమ్మెల్యే వాస్తవాలను ప్రశ్నించినందుకు ఇవాళ తను నెట్టివేయడము తన అనుచరులతో కొట్టడం ఈ పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలకు దోపిడీలకు కబ్జాలకు అంతు లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం కాకుండా ప్రశ్నించే గొంతుల మీద మరి ఎట్లా అణిచివేయాలి అని అంటే ఇవాళ సాక్షాత్తు మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి దౌర్జన్యమే మనకు స్పష్టమవుతా ఉంది వాస్తవాలు వాస్తవంగా మాట్లాడిండు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఇవ్వకపోయి ఉంటే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునే వాళ్ళమా అని రాజశేఖర రెడ్డి గారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రశ్న చెప్పడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు సహించలేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచినావు కాంగ్రెస్ పార్టీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ పా తెలంగాణలో ఉత్సవాలు చేసుకుంటున్నారు ఈ వాస్తవాలను మాట్లాడితే ఇవాళ సుధీర్ రెడ్డి గారికి అంత అహంకారం ఏం ఎగిరొచ్చిందని నేను అడుగుతాను వాస్తవాలను ప్రశ్నిస్తే దెబ్బలు కొట్టి పోలీసులు కూడా కొట్టిరో వాళ్ళ మీద కేవలం నామినల్గా ఒక డే అంతా ఒత్తిడి చేస్తే మామూలు కేసు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద అలా ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది అత్యంత దారుణమైనటువంటి విధానం ಪೊಲೀಸರುಗಳು ಕೂಡ ಇಂತ